శుభం. ఇదిగో నీ లగ్న పత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగపెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్యా, అలాగే కానివ్వండి, వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తా ఉన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే, మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు, ముందే వెళ్ళిపోడు. ఏమైనా మూర్తి లేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపిందే పంపించాం, ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నీ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై వణిపూడి చేస్తుంటాయి. చూడకుండా తల నరికేసాడు రాక్షసుడు. బయటికి పోతేనేనే బతుకుతాడు అనుకున్నా, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయా. ఎవడికైనా అదే గతి, పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి, కంగ్రాచులేషన్స్, యుఆర్ నంబర్ 1. కోరినదేదైనా తరి చేరగా ఎవ్వరి నుదలను లే. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా? ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఎప్పుడు చెప్తావు, ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళాక సారెట్టుకుని వెళ్తావా, సారెట్టుకుని వెళ్తావా అంట. సార్, మీరు నిజంగా దేవుళ్ళు అంటూ సార్, ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విశ్వలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా, చేసేస్తాం. ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి అదులు కడతాం. ఆ మూర్తిగాడు పారిపోయాడని చంపేశాడు, ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకట్టుకుంటాం ఏంటి, ఖాళీ చేసేస్తా ఉండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే, కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం. చిల్రా, విల్ థింక్. తెంచడానికి ఏమీ లేదు, అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే, నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు, పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నే కదండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా?
ఫిగర్స్ కాదురా. ఇప్పుడు వాడి సంగతి మొదలేరా.
వాడు సైకోనే, వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. ఎలాట ఇప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయిన ఆట పూర్తి చేసేద్దాం. చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడ రౌడీలు నన్నేం చేస్తారే, కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్. ఎప్పుడైనా
ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో.